నా పుట్టినరోజు నాడున దాపుగా 50 లక్షల పైచలకు మందికి ఆ కుటుంబాలకు మంచి జరిగే ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇల్లు అంటే కేవలం ఇటుకలు స్టీలు వీటితో కట్టిన ఒక కట్టడం మాత్రమే కాదు. ఇల్లు అంటే ఒక సుదీర్ఘ కాలం పడిన కష్టానికి ఆ తర్వాత ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో సంతోషాలకు ఆనందాలకు వారికి అది సజీవ సాక్షిగా మిగులుతుంది. సొంత ఊరు మాదిరిగానే మనం ఉన్న ఇల్లు కూడా మన జీవితకాలం మనం గుర్తుపెట్టుకుంటా ఉంటాం. ఈరోజు ఒక ఇల్లు ఎంత అవసరమో మనమంతా కూడా చూస్తూ ఉంటాం. కుటుంబంలో రూపాయి రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటూ రూపాయి రూపాయి కూడా మిగిలించుకుంటూ ఆ మిగిలించుకున్న ప్రతి రూపాయితోనూ చివరికి తమ పిల్లలకు ఏదైనా ఒక ఆస్తిగా కూడా ఇవ్వడానికి ముందుకు వేసే పరిస్థితి ఏదైనా ఉంటుంది అని అంటే అది ఒక చక్కటి ఇల్లు కట్టుకొని ఆ ఇంటిని వాళ్ళు బ్రతికినంత కాలం అనుభవించి ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ తదనంతరం ఒక ఆస్తిగా ఆ ఇంటిని తమ పిల్లలకు ఇవ్వాలి అని చెప్పి చాలామంది రూపాయి రూపాయి కూడా పొదుపు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటారు. ఈరోజు అటువంటి కలాన్ని అటువంటి కలని ఈరోజు నిజం చేస్తూ ఇప్పటికే ఈ 2.5 సంవత్సర కాలంలోనే దేవుడి దయతో మనందరి ప్రభుత్వం ఇప్పటికే 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని చెప్పి కూడా సగర్వంగా మీ బిడ్డలా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజులో 31 లక్షల ఇళ్ల పట్టాలు అని అంటే ఇది చరిత్రలో ఎప్పుడూ కూడా కని విరి ఎరగని విధంగా ప్రతి పేదకు తమ సొంతింటి కలను మీ అన్నగా సాకారం చేస్తూ నిండు మనసుతో 31 లక్షల ఇళ్ల పట్టాలను ఇప్పటికే అక్క చెల్లెమ్మలకు అందించడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల ఆ 31 లక్షల ఇల్లు అంటే అందులో ఇప్పటికే 15 లక్షల 60 వేల ఇళ్లకు సంబంధించి ఇళ్ల కట్టడాలు కూడా మొదలయ్యాయి. ఆ 31 లక్షల ఇంటి స్థలం ఆ ఇంటి స్థలాల విలువ అక్షరాల 26 వేల కోట్ల రూపాయల స్థలం విలువ 31 లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. రేపొద్దున ఆ 31 లక్షల ఇల్లు అక్కడికి వచ్చి ఆ ఇల్లు కూడా పూర్తవుతే ఆ ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటికి పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడా కలుపుకుంటే ప్రతి అక్క చేతిలోనూ కనీసమంటే ప్రతి చెల్లెమ్మ చేతిలోనూ కనీసమంటే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లోనే పెట్టినట్టు అవుతుంది. ఒక గొప్ప కార్యక్రమానికి ఈ 2.5 సంవత్సర కాలంలో మనం శ్రీకారం చుట్టాం. అలాగే రాష్ట్రంలో దాదాపుగా 52 లక్షల మందికి తమ ఇంటిలో నివసించే హక్కు మాత్రమే ఉన్న ఈ కుటుంబాలకు, అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంటి పట్టాలు ఇంటి స్థలాలు వస్తూ ఉన్నాయి,
వచ్చినప్పటికీ కూడా వారికి నివసించే హక్కు మాత్రమే ఉన్న ఈ కుటుంబాలందరికీ కూడా వారి ఇంటి మీద సర్వ హక్కులు ఇచ్చేందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తీసుకొచ్చామో అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 52 లక్షల మందిలో ఇప్పటికే ఈ రోజుటికే ఓటిఎస్ ద్వారా వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఈ జగనన్న గృహ హక్కు పథకం ద్వారా లబ్ధి పొందిన 8.26 లక్షల మందికి 8,26,000 మందికి నేటి నుంచి వారి రిజిస్టర్ డాక్యుమెంట్లను అంటే వారికి ఉచితంగా రిజిస్టర్ చేసి ఆ రిజిస్టర్ డాక్యుమెంట్లను వాళ్ళ చేతుల్లో పెట్టి ఆ ఇంటి మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులను వారి పేరుతోనే రిజిస్టర్ చేసి వారి చేతికే ఈ రోజు నుంచి ఇవ్వనున్నాం. ఇదొక గొప్ప మార్పుకు ఇదొక చిహ్నం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే దానికి కారణం ఈ 51 లక్షల మంది చేతుల్లో పెట్టబోయే ఆస్తి విలువ అక్షరాల 158,000 కోట్ల రూపాయల ఆస్తి విలువ నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. వీళ్ళందరూ కూడా 158,000 కోట్ల రూపాయల ఆస్తిని నేరుగా వాళ్ళ చేతుల్లోకి వస్తుంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఉపయోగపెట్టుకోవచ్చు. ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇక్కడే కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి కూడా తీసుకొని రావాలి. ఒక ఇంటికి మనం ఏదైనా కిరాయి చెల్లిస్తే ఆ ఇంట్లో ఉండేందుకు మాత్రమే మనకు హక్కులు ఉంటాయి. ఒక ఇంటికి మనం బాడుగ చెల్లిస్తే కిరాయి చెల్లిస్తే ఆ ఇంట్లో ఉండే హక్కులు మాత్రమే మనకు ఉంటాయి. అదే సొంత ఇల్లు అయితే మార్కెట్ రేటుకు ఆ ఇంటిని ఎప్పుడు మనకు అవసరం వస్తే అప్పుడు అమ్ముకునే వీలు, ఆ ఇంటి మీద హక్కు, ఆ సొంతిల్లు మనకైతే ఆ హక్కు మనకు ఉంటుంది. నాకు తెలిసి లేనివాడైనా ఉన్నవాడైనా పుట్టినరోజు ఎవరికైనా సరే ఒక పైసా సహాయం కానీ, ఒక మంచి భోజనం కానీ, ఎవరైనా సమాజంలో పేదవాళ్ళుంటే వారికి కొంత సహాయం చేసి తృప్తి పొందినటువంటి సందర్భాలు ఇంతవరకు మనం చూశాం. కానీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో అత్యున్నత పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తన పుట్టినరోజు పేదల రక్తాన్ని పీల్చే ఒక పథకాన్ని ప్రారంభించడం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది కూడా గొప్ప చెప్పుకుంటున్నాడు. స్వతంత్ర భారతదేశంలో ఎవరు ఇటువంటి పథకాన్ని ప్రారంభించలేదు. పేదవాడికి నేను హక్కు కల్పిస్తున్నాను. అందులో కూడా ఒక ట్విస్ట్ ఉంది, గ్రహించాలి. ఈయన నోటంట అమ్మకమనే పదం తప్ప ఇంకొక పథకం రావటం లేదు. అధికారంలో వచ్చినప్పటి నుంచి భూములమ్మడం, ఆస్తులమ్మడం, చివరికి పేదవాడికి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇల్లు కూడా మీరు అమ్ముకోండని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నీకు అసలు ఏమి హక్కు ఉంది? 30 మాసాలలో ఈ రాష్ట్రంలో ఒక్క ఇల్లైనా నువ్వు నిర్మించావా?
1982 నుంచి 2011 వరకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముల నందమూరి తారక రామారావు నుంచి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి వరకు 52 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో నిర్మించాం. ఇది వాస్తవం. దీని మీద 10,000 20,000 రూపాయలు పేదవాడి మీద భారం మోపి అందులో ఇది ఒక మంచి పథకమని పుట్టినరోజునాడు పేదలకి సహాయం చేయవలసింది పోయి పేదం రక్తం పీచే ఒక పథకాన్ని ప్రారంభించడం ఇది దుర్మార్గం. ఇది ఒక దుర్మార్గమైనటువంటి పథకం. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాను. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమైనటువంటి పథకానికి పేదలకు మేలు చేస్తున్నటువంటి పథకానికి చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు రాధాకృష్ణ గారు మోకాలు అడ్డుతున్నారని చెప్పి ఇంకా అసందర్భమైనటువంటి ప్రాలాపనలు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారు రామోజీరావు గారు కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పేదవాడికి మీరు తట్టి లేపినా సరే ఏ పేదవాడికి పథకం గురించి చెప్పినా సరే చీగొట్టి అసహించుకొని ఇంత దౌర్భాగ్యమేంటి, ఇంతవరకు రాష్ట్రంలో అన్ని దాని మీద ట్యాక్స్లు వేసావు, ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముకున్నావు, ఎక్కడ దొరికితే ఇబ్బడ ముబ్బిడిగా 3.5 లక్షల కోట్ల అప్పు తీసుకున్నావు, చివరికి ఎవడు అప్పివ్వనటువంటి సందర్భంలో ఎక్కడ ఒక పైసా దొరకనటువంటి సందర్భంలో ఎక్కడ యూనివర్సిటీలో డిపాజిట్స్ ఉంటే అవి కూడా తీసుకొని చేతిలో చిల్లి గవ్వ కూడా లేనటువంటి సందర్భంలో నీకు పేదవాళ్ళ మీద భారం వేయడం ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగుతున్నాను. నీకు ఏం హక్కు ఉంది? నువ్వే కదా నీ మేనిఫెస్టో బైబిల్ అని ప్రతి ఒక్కరికి చెప్పావు, ఖురాన్ అని చెప్పావు, భగవద్గీతని చెప్పావు. నా మేనిఫెస్టో ప్రతి ఆఫీసులో కళ్ళ ముందు కనిపించాలని ప్రగల్భాలు పలికారే అసెంబ్లీలో బయట అన్ని దగ్గరలా. మేనిఫెస్టోలో ఏం పెట్టావు? 5 లక్షల ఇళ్ళు నిర్మిస్తానని చెప్పావు. 30 మాసాలలో ఈ రాష్ట్రంలో ఒక్క ఇల్లైనా నువ్వు నిర్మించావా? పోనీ పక్కన పెట్టు, నువ్వు నిర్మించలేదు, నువ్వు చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రివు. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కానీ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయకత్వంలో రూరల్ హౌసింగ్ 7,82,000 ఇళ్ళు 2014 నుంచి 2019 వరకు 7,82,000 ఇళ్ళు రాష్ట్రంలో నిర్మించారని అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పడం కాదు, సాక్షాత్తు శాసనసభలో మీ మంత్రే సమాధానం చెప్పాడు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఒక ఇల్లు కట్టలేదని చెప్పి తప్పుడు సమాచారం మీరు చెప్తున్నారే. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో రూరల్ హౌసింగ్ 7,82,000 ఇళ్ళు పూర్తి చేశామని అసెంబ్లీలో మీరు చెప్పిన సంగతిని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా టిట్కో ఇల్లు 2,66,000 ఇళ్ళు టిట్కో ఇల్లు నిర్మించాం. అన్ని హంగులతో ఈ రాష్ట్రంలో అటువంటి ఇల్లు ఎప్పుడూ నిర్మించలేదు, రాష్ట్రమే కాదు దేశంలో అన్ని హంగులతో నిర్మిస్తే చేతకాక చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని కట్టిన ఇల్లు ఇవ్వకుండా ఈరోజు పిచ్చిగా వ్యవహరిస్తున్నటువంటి నీకు ఏమనని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక ఇల్లు కట్టలేదు, మేము కట్టినటువంటి ఒక ఇల్లు కూడా పేదవాడికి నువ్వు అందించలేదు. ఈరోజు మేము కట్టినటువంటి ఇల్లు మీద 10,000 20,000 ఎవరికి కావాలి? నీ రిజిస్ట్రేషన్ ఎవరికి కావాలి? ఇది రిజిస్ట్రేషన్ అట. ఈ రిజిస్ట్రేషను దేనికి పనికి మాలినటువంటి పత్రం ఇది. దీనికంటే చెత్త పేపర్కి వాల్యూ ఉంటుంది, కానీ ఈ పత్రానికి ఏమి వాల్యూ లేదు. భారత రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చాయి, కేంద్ర ప్రభుత్వానికి హక్కులు ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు ఉండాలి,
రిజిస్ట్రేషన్ కూడా భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ఇది నేను చెప్పడం కాదు స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాల నుంచి దేశంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి దీనిని నువ్వు ఏదో నేను వచ్చాను ఒక జీవో ఇచ్చి నిన్ను గ్రామంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నానని చెప్తే ఈ రిజిస్ట్రేషన్కి అసలు వాల్యూవే లేదు వాల్యూ లేనటువంటి రిజిస్ట్రేషన్ చేసి నేనేదో మీకు హక్కు కల్పిస్తున్నానని చెప్పి భ్రమ కల్పించి పేదవాడి దగ్గర 5000 కోట్ల రూపాయలు దోపిడీకి పూనుకోవడం ఇది దారుణం దుర్మార్గం దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము